కరోనా అలాగే లాక్డౌన్ ఈ ఎఫెక్ట్ నిజంగా ఎంత మంది మీద పడింది ఎన్ని రంగాల మీద పడింది ఎంతమంది ఉద్యోగులను నడి రోడ్డు మీద నిలబెట్టేసింది అంటే నిజంగా దానికి సంబంధించిన లెక్కలు ఏమన్నా డైలీ వెలుగులోకి వస్తే బాగుంటుందేమో ఎందుకంటే రోజు హెల్త్ బులెటిన్ రిలీజ్ చేస్తున్నారు దేశవ్యాప్తంగా అలాగే ప్రపంచవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో ఎన్ని కేసులు నమోదవుతున్నాయి ఎంతమంది కోలుకుంటున్నారు ఎంతమంది మరణిస్తున్నారు అనే లెక్కలు రోజు మనం టీవీలో చూస్తున్నాం కాకపోతే ఎంతమంది ఉద్యోగాలు కోల్పోతున్నారు ఎంతమంది ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొని రోడ్డు మీద పడ్డారు అనే లెక్కలు కూడా నిజంగా వెలుగులోకి వస్తే అసలు ఏం జరుగుతుంది ఈ కరోనా ఏం చేసింది మనల్ని ఈ లాక్డౌన్ మనల్ని ఎలాగ అంటే ఎంతో మందిని నడి రోడ్డు మీద నిలబెట్టేసింది కట్టుబట్టలతో అనేది చాలా క్లియర్గా అర్థం తాజాగా దీనికి సంబంధించి ఇప్పుడు జరుగుతున్న ఒక ప్రచారం బాగా ఐటీ రంగం మీద ఈ లాక్డౌన్ ఎఫెక్ట్ చాలా స్ట్రాంగ్గా పడింది అనేది ఎందుకంటే వాళ్ళకి ఆశించిన స్థాయిలో కొత్త ప్రాజెక్టులు రాకపోవడం పూర్తిగా పెద్ద పెద్ద కంపెనీలు ఐటీ దిగ్గజానికి ఐటీ దిగ్గజంగా చెప్పుకునే కొన్ని కంపెనీలు ఏవైతే ఉన్నాయో కాగ్నిజెంట్ వంటి కంపెనీలు కూడా ఇప్పుడు నష్టాల బాట పడడం అంటే ఈ క్రమంలోనే ఈ మహమ్మారి దెబ్బ ఏదైతే ఉందో వాళ్ళు ఆశించిన స్థాయిలో ఎప్పుడైతే వాళ్ళకి ఆ ప్రాజెక్టులు రాకపోవడం ఇవన్నీ చేసింది ఇప్పుడు ఐటీ దిగ్గజంగా చెప్పుకునే కాగ్నిజెంట్ సైతం ప్రాజెక్టులు అనుకున్న ప్రాజెక్టులు రాకపోవడంతో బెంచ్కే పరిమితమయ్యే ఉద్యోగులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరినీ తొలగించాలి అనే నిర్ణయం తీసుకున్నట్లు చాలా స్పష్టంగా అర్థమవుతుంది ఈ నేపథ్యంలోనే వాళ్ళ వర్కింగ్ పెర్ఫార్మెన్స్ ఆధారంగా అంటే పనితీరు ఆధా ఆధారంగా దాదాపు పద్దెనిమిది వేల మంది ఉద్యోగులను ఉద్యోగాల నుంచి తొలగించేందుకు కాగ్నిజెంట్ సిద్ధమైంది అనేది ఒక ప్రచారం జరుగుతుంది అయితే దీనికి సంబంధించి ఇప్పుడు దేశవ్యాప్తంగా వివిధ యూనిట్లలో పనిచేస్తున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ తొలగించాలని కూడా ప్రభుత్వం సారీ ప్రభుత్వం కాదు కాగ్నిజెంట్ చూస్తోంది అంటే తాజాగా తమకు తమ సంస్థకు సంబంధించి తొక్ తొలగింపుకు సంబంధించి అయితే ఎటువంటి అఫీషియల్ ప్రకటన చేయలేదు కానీ ఇప్పటికీ కొత్త నియామకాలు చేస్తున్నాము అనే చెబుతోంది అయితే పనితీరు సరిగ్గా లేని వారిని నలభై ఐదు రోజుల సమయం ఇచ్చి వాళ్ళలో మార్పు రాకపోతే వాళ్ళకి ప్యాకేజ్ ఇచ్చి రాజీనామా చేయించాలి అనేది అయితే కాగ్నిజెంట్ ఆలోచిస్తోంది అనేది చాలా క్లియర్గా అర్థం అవుతుంది దీనికి సంబంధించి ఎవరైతే ఉద్యోగాలు కోల్పోతున్నారో వాళ్ళు కూడా వాళ్ళ డిమాండ్లను మీదకు తీసుకొచ్చారు అనేది కూడా చాలా స్పష్టంగా అర్థమవుతుంది ఇప్పటికే చాలామంది ఉద్యోగులను తొలగించారు అనేది కూడా చాలా స్పష్టంగా అర్థమవుతుంది ఆ వివరాలు అధికారికంగా అయితే వెల్లడించాల్సిన అవసరం ఉంది గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి